పెన్షనర్స్కి గ్రీన్ సిగ్నల్, రెండు మొత్తం ఒకేసారి చెల్లింపు అని ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయదండి, అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్టేషన్, ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్దాం. మెయిన్ టైటిల్ చూస్తూ ఉన్నాం, పెన్షన్దారులకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అని చెప్పి. సో ఒక తాజా అప్డేట్ అయితే చూస్తూ ఉన్నాం, పెన్షనర్స్కి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడమే జరిగింది. ముఖ్యంగా ప్రతి నెల 1వ తేదీ పెన్షన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవడమే జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ నెల కూడా మనకి సిఎఫ్ఎంఎస్లో మన గ్రీన్ ఛానల్లో పెన్షన్ బిల్లులు పెట్టడమే జరిగింది. సో పెన్షన్లు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు సకాలంలో చెల్లించడమే జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల జీతాల కోసం ఎదురుచూపులు చూసే పరిస్థితి పోయి మనకి ఇప్పుడు సకాలంలో జీతాలు పెన్షన్లు అందేటువంటి పరిస్థితి నెలకొంది అని చెప్పి ఇక్కడ చూడవచ్చు. బ్యాచ్ల నెంబర్ల వారీగా మనకి జీతాలు అయితే పడుతుండటంతో ఉద్యోగస్తులు ఆశ్చర్యం అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మన పెన్షనర్స్కి సంబంధించి కూడా ఈ యొక్క పెన్షన్లు సకాలంలో చెల్లించు కావడంతో మనకి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చూస్తూ ఉన్నాం. సో అదేవిధంగా మనకి మొబైల్స్కి బ్యాంకింగ్ మెసేజ్లు కూడా మనకి వస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడవచ్చు పెన్షన్ల కోసం అయితే ప్రతి నెల 5500 కోట్లు అయితే మనకి ఏపీ ప్రభుత్వం నిధులు అయితే కావాల్సి అయితే ఉంటుంది. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్స్, ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు చెల్లింపు చేసే అవకాశం అయితే ఉందని చెప్పి సమాచారం అయితే చూస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నైస్ డే టు ఆల్.